ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో లారీ జేసీల అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కేంద్రం సర్కార్ తీసుకొచ్చినటువంటి మోటార్ సేఫ్టీ బిల్ ఏదైతే ఉందో 1989 రూల్స్ ని సవరిస్తూ ఈ రోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీలల్లో మోటార్ మీద ఉన్నటువంటి ఫీజులని అన్ని రకాల ఫీజులని పెంచడం అనేది జరిగింది అంతేకాదు ఏదైతే వాహనం ట్రాన్స్పోర్ట్ వాహనం ఉందో ఫిట్నెస్ ఏదైతే అయిపోతదో ఫిట్నెస్ అయిపోయినటువంటి వాహనాలకు రోజుకు 50 రూపాయలు చొప్పున ఫైన్ విధిస్తున్నటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర సర్కార్ జీవం తీసుకొచ్చిన అది రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రూల్స్ ఆధారంగా దాన్ని సవరించుకునేటువంటి అవకాశం ఉన్నది కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాలలో ఎక్కడ అమలు కాకుండా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే దీన్ని అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశంగా ఇలా వేలాది లక్షలాది వాహనాల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడానికి చేస్తున్నటువంటి దగా కుట్ర అందుకని కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం వెంటనే 50 రూపాయల ఏదైతే చాలాన్ ఉందో ఈ చాలాన్ రద్దు చేయాలి అట్లాగే మొత్తం రోడ్డు సేఫ్టీ బిల్లును కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి వీలు లేదు ఎందుకంటే రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఉందో అది మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతులకు పోయిన తర్వాత ఇలా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోనే కీలుబొమ్మగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం వాహనాలన్నింటినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోకి ఉంటాయి అసలు రోడ్డు మీద నడిచేటువంటి పరిస్థితి ఉండదు కనుక దాన్ని నిరసిస్తూ ఇలా తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం బంద్లో భాగంగా ఇలా రాష్ట్ర మోటార్ కార్యాలయాన్ని ఇక్కడ మంత్రి గారు ఉంటారు పువ్వాడ అజయ్ కుమార్ గారి కార్యాలయం ఉంది దీన్ని ముట్టడించడానికి అన్ని సంఘాలు కలిసి ఇలా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం